బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నూతనంగా ఎన్నికైన అంబాల మల్లేష్ గౌడ్కు ఎల్బీ నగరలో లింగోజీగూడ డివిజన్ బీజేపీ పార్టీ నాయకులు ఆకుల అఖిల్ గౌడ్ సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబాల మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షులు ఆలయ భాస్కర్ మరియు బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డికి, ఎల్బీ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ వంగా మధుసూదన రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన యొక్క రాజకీయ గురువు ఆకుల రమేష్ గౌడ్ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ తమపై ఉండాలని ఆయన వ్యక్తం చేశారు. తన పదవి రావటానికి సహకరించిన కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకొట్టి పవన్ కుమార్, లింగోజీగూడ డివిజన్ బీజేపీ నాయకుల ఆకుల అఖిల్ గౌడ్కు, బీజేపీ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ స్వామికి బొంగు వెంకటేష్ గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మి ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన పార్టీని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. అదేవిధంగా ఆకుల అఖిల్ గౌడ్ మాట్లాడుతూ, బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన అంబాల మల్లేష్ గౌడ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. మల్లేష్ గౌడ్ని గుర్తించి, బీజేపీ పార్టీ ఇంత పెద్ద బాధ్యతలను అప్పగించిన మల్లేష్ గౌడ్ బీసీల అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి బీసీల కొరకై పోరాటం చేయాలని అన్నారు. ఈరోజు ముందుగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు ఆల భాస్కర్ గారికి, జిల్లా అధ్యక్షులు సామారంగారెడ్డి గారికి, అసెంబ్లీ కన్వీనర్ గంగా మధుసూరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ముందుగా గుర్తుంచుకోవాల్సిందంటే నా రాజకీయ గురువు దివంగత ఆకుల రమేష్ గౌడ్ గారు, వారికి ముందుగా ధన్యవాదాలు. ఎక్కడున్నా వారి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ పదవికి నాకు సహకరించినందుకు మన కొత్తగుడి కార్పొరేటర్ గారు, మన దివంగత ఆకుల రమేష్ గౌడ్ గారి కుమారుడు ఆకుల అఖిల్ గౌడ్ గారు, నా ప్రాణ స్నేహితుడు, నా ఆత్మమిత్రుడు, రాష్ట్ర స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొల్లపల్లి స్వామి గారు, బొంగు వెంకటేష్ గౌడ్ గారు, అందరికీ పేరు పేరున కొత్త రవీందర్ గౌడ్ గారికి, కళ్యాణ్ రవీందర్ రెడ్డి గారికి అందరికీ ప్రతి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పదవి నా మీద బాధ్యత ఉంచి పదవి ఇచ్చినందుకు పార్టీకి అన్ని అన్నివేళ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం చేసుకుంటూ పార్టీని ముందు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. ఈ సన్మాన కార్యక్రమం వచ్చినందుకు ముందుగా అఖిల్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా రమేష్ అన్న స్థానంలో నాకు ఏది వచ్చినా ఫస్ట్ రమేష్ అన్న పలకరిస్తాడు. వారి స్థానంలో వారి ధన్యుడు అఖిల్ గారు వచ్చారు. వారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నారు. చిన్నవాడైనా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ముందుగా మల్లేష్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మల్లేష్ అన్నని ఈరోజు మా బీజేపీ పార్టీ గుర్తించింది, ఆయనకి తగిన గౌరవం ఇచ్చింది. ఇప్పుడు బీసీలందరినీ ఆయన ఒక ఏకదాటిపై తీసుకెళ్లి పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తారని పార్టీ వారిని నమ్మింది. అదేవిధంగా ఆయన కూడా కృషి చేస్తారు. ఇంకోటి మల్లేష్ అన్న మాకెంతో ఆత్ముడు. ఇంతకుముందు ఆయన చెప్పినారు, ఏదైతే నాన్నకి ఎలాగైతే విన్నంటే ఉండి ఆయనని ఎలా వింటే నడిచారో, నాకుతో కూడా అలాగే నా వింటే ఉండి నాకు మార్గదర్శనం చేస్తారని, మరి ఆశీస్సులు నాపై ఉంటాయని, ఇళ్ళవేళ నేను వాళ్ళతో కలిసి నడుస్తామని, పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేస్తున్నాను.
రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం వల్ల పనులు లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు కూలీలకు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దవూర బ్రహ్మయ్య ఆధ్వర్యంలో సునీల్ మార్వాడి సహకారంతో నాగోల్ డివిజన్ సాయినగర్ కాలనీలో గత 15 రోజుల నుండి నిత్యావసర వస్తువులు కూరగాయల పంపిణీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏ ఒక్కరూ కూడా పస్తులు ఉండొద్దు అనే సంకల్పంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని పెద్ద ఊరే బ్రహ్మయ్య తెలిపారు. ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించడం వల్ల పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరి అకౌంట్లో 1500 రూపాయలు జమ చేసి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. వలస కార్మికులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కరోనా వల్ల మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పెద్దవూరి బ్రహ్మయ్య పేర్కొన్నారు. వైద్యం కొరకు ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్తే బిల్లుల పేరుతో పేదవాడిని రక్తం పీల్చేటట్లు వసూలు చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు రాజకీయ నాయకులు ముందుకు వచ్చి పేద ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రతి ఇంటికి 6000 రూపాయలు మరియు 50 కేజీల బియ్యం చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఈరోజు గత 10 నుంచి 15 రోజుల నుంచి ఈ కార్మికులను పిలిచి వారికి సేవ చేయాలని నిశ్చయించుకొని వారికి నిత్యం ఏదో ఒక రూపంలో సేవ చేస్తున్నాము. కరోనా కట్టడిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమైంది. కరోనాని ఆరోగ్య కేసులో చేర్చాలని పలుసార్లు విజ్ఞప్తి చేసుకున్న ఈ ముఖ్యమంత్రి కేసీఆర్కు కొంచెమైన లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము నిరుపేద కుటుంబాలు, వలస కార్మికులను, భవన నిర్మాణ కార్మికులను, వడ్డ కూలీలకు భరోసా కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ఈరోజు సినీ పరిశ్రమల్లో అగ్ర హీరోలు అయిన హీరోలు హీరోలుగా మిగిలారు. చిన్న చిన్న క్యారెక్టర్ తెచ్చుకుంటూ పెద్ద హీరోగా వెళ్ళిపోతున్న రియల్ హీరో తొలుతుల వంటి వారు సేవ చేసిన తర్వాత విషయము. ఇంకో విషయం ఏంటంటే రాజకీయంలో చాలామంది ఉంటారు, అందులో సీతక్క సుధీరెడ్డి అన్న గారు, రేవంత్ రెడ్డి అన్న గారు రెండోళ్ళు చేసిన సేవలకు మరవలేనివి. వాళ్ళని చూసి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ నాయకులు, పాత్రకమ నేతలు ఇది ముందుకొచ్చి ఈ నిర్పేద కుటుంబాలకు భరోసా కల్పించి వారికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే వాళ్ళ రక్తం సాగి ఎందుకొని ఈ బడాబాబులకు బడాబాబులను అరికట్టాలి ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఎందుకంటే లాక్డౌన్ నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి దేశంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 6000 రూపాయలు చొప్పున 50 కిలోల బియ్యం ఇవ్వాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. లాక్డౌన్ 10 రోజులకు ఒకసారి పెంచి ప్రజలను భయబంధనం చేస్తున్నారు. 10 రోజులకు ఒకసారి 1500 రూపాయలు వేసి ప్రభుత్వం చక్క కట్టుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రజలు మధ్యతరగతి నిర్పేద కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. మధ్యతరగతి వాళ్ళు ఇంట్లో ప్లాట్లు అమ్ముకున్నా కూడా డబ్బులు సరిపోక ఆసుపత్రుల్లో పాలయ్యి వాళ్ళకు దోచిపెట్టుర్రు. ఈ ప్రైవేట్ ఆసుపత్రులను దోపిడిని అరికట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లాక్డౌన్ వల్ల ఎంతోమంది రోడ్డు మీద పడి ప్రభావితులకు గురవుతున్నారు. దీనిని ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజలకు, నిర్పేద కుటుంబాలకు ఇంకా భరోసా కల్పించి భరోసా కల్పించాలని కోరుతున్నాం. జేబీసీ జేజేబీ. జనగాం జిల్లా సేవాహి సంఘటన్ నర్మెట్ట మండలంలో 4వ రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్మెట్ట మండలంలోని మచ్చపాడు, ఉసుకబాయి తండా, డీసీ తండా, మాన్సింగ్ తండా, కొత్త తండా, మనుబోతుల తండాలలో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని శ్రీ రాష్ట్ర నాయకులు ముక్కెర తిరుపతి రెడ్డి గారి సహకారంతో బీజేపీ నర్మెట్ట మండల అధ్యక్షులు దరావతరాజు నాయక్ ఆధ్వర్యంలో ద్రావణాన్ని పిచికారీ చేయటం జరిగింది. కరోనా వైరస్ను కట్టడి చేయటంలో భాగంగా ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నట్టు రాజు నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన మోర్చా జిల్లా కార్యదర్శి అంజన్న, గిరిజన మోర్చా అధ్యక్షులు కొర్ర సాయినాథ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి భూక్య శ్రీనివాస్ తదితర ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని నూతనకల్లు ప్రధాన రహదారి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి శరీరం ముక్కలు ముక్కలుగా ఛిద్రమైంది. మానవత్వాన్ని చాటుకున్న ఆంజనేయులు ఈ విషయం తెలుసుకున్నాక తల్లాడ హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వరికొల్ల రమేష్ అనే వ్యక్తి సాయంతో కానిస్టేబుల్ ఆంజనేయులు ఆ చిత్రమైన మృతదేహాన్ని చాపలో భద్రపరిచారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సైతం కానిస్టేబుల్ ఆంజనేయులు ఆ మృతదేహ శరీర భాగాన్ని చాపలో భద్రపరిచారు. అనంతరం తల్లాడ జి నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మధిరకు తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ ఆంజనేయుల కృషిని గ్రామస్తులు పలువురు అభినందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సంజీవరెడ్డిపాలెం గ్రామంలో ఉన్న ఐటీసీ లేసర్ ప్యాక్ పేపర్ కట్టింగ్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెస్తోన్న అగ్నిమాపక సిబ్బంది. లక్షల్లో ఆస్తి నష్టం, ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడంతో పాల్వంచ నుండి మరో 2 ఫైర్ ఇంజన్లు పంపించాలని అధికారులు కోరారు. సార్ 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 ఫైర్ సార్ అవతల కూడా కనుకోండి, అక్కడ కొంచెం కొట్టండి సార్. సార్ సార్ అవతల కూడా కనుకుంటే అసలు ఆపలేరు సార్, అసలు ఆపలేరు. అదైతే ఆపలేరు, ఇక అదైతే ఆపలేరు. అసలు అవతల పెద్ద కూడా నేను ఇందాకే చెప్పిన లోపల నుంచి పెట్టండి అన్న అని. ఇక్కడికి లోకల్ ట్యాంకర్ ఉంటుంది, ఎవరు ట్యాంకర్ సత్యసేన ఫోన్ చేసి ట్యాంకర్ లేదు, వీళ్ళు ట్యాంకర్ ఉంటుంది లోకల్ పంచాయతీల ట్యాంకర్. ఆ ట్యాంకర్ కాల్ చేసి కలుపుకోవాలి వాటర్ రెడీగా. ఎందుకు ఇప్పుడు మనకి ఇంకోటి కావాలా? పటాన్చెరు అంబేద్కర్ కాలనీలో గత 20 సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్న నాగేశ్వరరావు సత్యవతి గత సంవత్సరం కరోనా సమయంలో ఆరోగ్యం క్షీణించి నాగేశ్వరరావు మరణించడం జరిగింది. వారి భార్య సత్యవతి, వారి కూతురు శ్రీలత పెళ్లికి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే నావంతుగా పెళ్లికి చీర, 25 కేజీల బియ్యం, 2000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి స్వామి, మాజీ జిహెచ్ఎంసీ వార్డు నెంబర్ బైండ్ల రేణుకాకుమార్ పాల్గొనడం జరిగింది. ఈరోజు స్థానిక అంబేద్కర్ కాలనీలో నాగేశ్వరరావు సత్యవతి ఇలా కూతురు వివాహం జరుగుతూ ఉన్నది. వాళ్ళు గత కొంత 20 సంవత్సరాలుగా ఇక్కడనే అద్దెకు ఉంటున్నారు. గత సంవత్సరంలో కరోనా లాక్డౌన్లో నాగేశ్వరరావు అనారోగ్యంతో మరణించడం జరిగింది. సత్యవతి గారు తన కూతురు పెళ్లి చేయడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఇబ్బందిని చూడలేక నా వంతుగా ఈరోజు 25 కేజీల బియ్యము మరియు పెళ్లి చీర, 2000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇంకా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే నేను సహాయం చేయడానికి ఉంటానని చెప్పి వారికి పూర్తి భరోసా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఒక బీదవాడిగా, అన్ని కష్టాలు చూసిన వాడిగా, అన్ని కష్టాలు చూశాను కాబట్టి ఎవరి కష్టం ఏ విధంగా ఉంటుందో అని తెలిసిన వాడిగా ప్రతి ఒక్కరికి ఏ కష్టం ఉన్నా నాతో అయిన సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్. ఒక పక్క కరోనా మహమ్మారి, మరోపక్క లాక్డౌన్లో రెక్కాడితే కానీ డొక్కాడేని నిరుపేదలకు అండగా మేము సైతం అంటూ మానవత్వం చాటుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో బస్టాండ్ ముందు కరోనా కష్టకాలంలో మేమున్నామంటూ
తమ వంతుగా ముందుకొచ్చి 10 రోజుల పాటు అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కోదాడ మిత్రమండలి బృందం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించిన సందర్భంగా 10 రోజుల పాటు ప్రతి నిత్యం అన్నదానంతో పాటు ప్రతి ఒక్కరికి మాస్కులు కూడా అందజేస్తున్నారు. గతంలో కూడా ఈ మిత్రమండలి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి కోదాడ ప్రజల మన్ననలను పొందారు. ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మిత్రమండలందరికీ కోదాడ వాసులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ రామారావు, ముత్తవరపు పాండు రంగారావు, లాయర్ లక్ష్మీనారాయణరెడ్డి, ఎర్నేని వెంకటరత్నం బాబు, సైదయ్య, వంగవేటి రామారావు, ఎం రామారావు, రావెళ్ల సీతారామయ్య, పోటు శ్రావణ్, వక్కంతుల పూర్ణ, ఓరుగంటి పాండు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోదాడ పట్టణంలో ఉన్నటువంటి ఆకలితో అలమటించే ప్రతి ఒక్కరికి ఈరోజు నుంచి 10వ తారీఖు వరకు ఆకలితో రకరకాల వాళ్ళందరికీ కూడా ఆహారం సప్లై చేసి వారికి మనం అన్నదాతలుగా నిలవాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం చేత ఈ సంస్థ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సహకారంతో కోదాడ పట్టణంలో లాక్డౌన్ కారణంగా పని దొరకక ఇబ్బందులు పడుతున్నటువంటి పేద వాళ్లకు 15 వర్గాల వారికి కనీసం ఒక పూటనైనా వారికి ఆహారం అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు నుంచి కార్యక్రమాన్ని కోదాడ మిత్రమండలి పక్షాన ప్రారంభిస్తున్నాం. లాక్డౌన్ ఉన్నంతకాలం కావలసిన వారు ప్రతిరోజు ఇక్కడికి ఈ కేంద్రానికి వచ్చి ఆహార పొట్లాలను స్వీకరించవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. లాక్డౌన్ ఉన్నంతకాలం కూడా అన్నార్థులకు అందరికీ, ఆకలితో ఉన్న వారికి అందరికీ ఒక పూట ఉచితంగా భోజనం సరే. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో వరిలో వెద సాగు పద్ధతిలో సాగు చేస్తున్న శ్రీపంగ ఎల్లారెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి మంగళవారం ఉదయం సందర్శించి నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, రైతు బంధు సమితి నాయకులు, ఆయా గ్రామాల నుంచి వచ్చిన రైతులకు వరి వెదజల్లే పద్ధతిపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రైతును లాభసాటిగా మార్చడమే మన ధ్యేయంగా ముందుకు సాగాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. లక్ష్మి అనే రైతు 8 ఏళ్ల నుంచి చేస్తున్నారని, మీటింగ్ పెడితే మరికొంతమంది రైతులు స్ఫూర్తి పొందారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి నాయకులుగా రైతులకు, ప్రజలకు ఇలాంటి ఉపయోగపడే సేవ చేయటమే నిజమైన సేవ అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన పొలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేసి 42 క్వింటాలు దిగుబడి పొందారని తెలిపారు. ఈ వానాకాలంలో సిద్దిపేట నియోజకవర్గంలో 20,000 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుని సత్ఫలితాలను సాధించాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వెదజల్లే పద్ధతిలో రాష్ట్రంలో నెంబర్ 1 ఉండాలని, వరి సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఆమె కూడా ఆమె 8 ఎన్నికలు చేస్తున్నాను, 7 ఎన్నికలు చేస్తున్నాను. మీ ఊళ్ళు ఏమంటారు చూసి? చెట్టు విలువ ఇలా బాగా తెలిసి వచ్చింది. మాట్లాడు, నా పిల్లలు తీసుకోవాలి, 8 రూపాయలు మాట్లాడు. తోర్నాల సర్పంచ్ వడ్లు దర్శనం అని మార్కెట్లో ఉన్నారు. తోర్నాల రైతు బంధు సమితి అధ్యక్షులు మన రాంపూర్ అదే అల్కా తంపు దొరికింది మీకు. ఇక మీరు అక్కడ పోయి మొత్తం వడ్లు పడుతున్నారు తంపులు. పద్ధతిని సిద్దిపేట నియోజకవర్గం, సిద్దిపేట జిల్లాకు పరిచయం చేసిన గౌరవనీయులు, ముఖ్యంగా రైతులకు అందరికీ ఈ ఆదేశాలతో మళ్ళీ ఏంటంటే, ఇది నారుమడి మనం తయారు చేయాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. కేవలం ఒక రోజు నానబెట్టు లింగారెడ్డిపల్లి
సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి తీసుకుపోయి మీటింగులు పెట్టి రోజొక ఊరు సర్పంచ్ గారు రైతు బంధు సమితి అధ్యక్షులు మీరందరూ గుర్తులు పోయి అది చూపించి కనీసం ఒకటి దాంట్లో బావుల మందం ఈసారి వెదజల్లే పద్ధతి చేయాలి. 1800లో బావుల మందం అంటే 450 ఎకరాలు ఖచ్చితంగా 450 ఎకరాలు మిట్టపల్లి క్లస్టర్లో నాకు ఈ పద్ధతిలో తీసుకొస్తే రైతులకు సాయం చేసినట్టు అయితే 450 ఎకరాలు అంటే 45 లక్షలు మిగిలిచ్చినట్టు కాదే ఎకరానికి 10,000 450 ఎకరాల్లో నీ పద్ధతి చేస్తే ఒక 45 లక్షల రూపాయలు రైతులకు సంపాదించి పెట్టినట్టు నువ్వు. దాని పైగా ఇంకా వేరే లాభాలు కూడా ఉన్నాయి కదా. అవును సార్. యువర్ టార్గెట్ ఈస్ 450 ఎకర్స్. సరే సార్. నీ క్లస్టర్లు ఏ ఊర్లు? మిట్టపల్లి, రంగనంపల్లి, బొగులన్ బండ, ఎల్లపల్లి సార్. ఉన్నారా సర్పంచ్? ఏమన్నారు ఇలా రైతు అలాగే వెంకటరెడ్డి గారు ఎల్లుపల్లి గ్రామం, మీరు 12 ఎకరాల్లో వెంకటరెడ్డి గారు లింగారెడ్డిపల్లి గ్రామం, మీరు ముందు రావాలని కోరుతున్నారు. పామ్ ఆయిల్ తోటల పెంపకానికి మన సిద్దిపేట జిల్లాను కూడా దాంట్లో చేర్చినాం. ఎల్లుండి 4వ తారీఖు నాడు 4వ తారీఖు నాడు మొట్టమొదటి పామ్ ఆయిల్ మొక్కలు పెడుతున్నాం. నంగనూరు మండలంలో మొదటి రైతుది నేనే పోయి మొక్కలు పెట్టడం కోసం గుంతలు తీసిండ్రు. డ్రిప్ వచ్చింది, మొక్కలు కూడా వచ్చినాయి. ఏడాది పెరిగిన మొక్కలు ఇస్తున్నాం ఫ్రీగా. ప్రభుత్వమే మొక్కలు ఇస్తుంది. ప్రభుత్వం నుంచే సబ్సిడీ మీద డ్రిప్ ఇస్తాము. ప్రభుత్వం నుంచే ఎరువులు, కలుపు మందులు కూడా ఇస్తుంది. ఎంత మంచిగుంటుందో పామ్ ఆయిల్ మొన్న కొంతమంది రైతులను ఖమ్మం జిల్లాకు కూడా తోలిచ్చిన మన వాళ్ళు కూడా కొంతమంది పోయి వచ్చిండ్రు. ఎకరాన 150,000 రూపాయలు మిగుతాయి. కాకపోతే 3వ సంవత్సరం నుంచి పంట వస్తుంది. ఒక్కసారి పెడితే 30 ఏళ్ళ దాకా ఇబ్బంది లేదు. దానికి కోతుల బాధ లేదు, పందికొక్కుల బాధ లేదు, దానికి చీడపీడ బాధ లేదు, రాళ్ళవాన బాధ అసలే లేదు. దానికి వరి పంట కంటే తక్కువ నీళ్లు పడతాయి. ఒకసారి పెడితే 30-40 ఏళ్ళ దాకా ఇబ్బంది లేదు. 150,000 రూపాయలు ఎకరానికి పామ్ ఆయిల్ ద్వారా వస్తాయి. అంతేకాకుండా మధ్యలో ఇంకేదన్నా అంతర్ పంటలు కూడా వేసుకుంటే 30-40 వేలు 50 వేలు దాని మీద కూడా సంపాదించుకోవచ్చు. దాంట్లో కొన్ని అంతర్ పంటలు కూడా వేసి ఖమ్మం జిల్లా ప్రాంతంలో చాలామంది కూడా మంచి లాభాలు పొందుతూ ఉన్నారు. మనకు మొన్నటిదాకా ఎందుకు లేదు ఈ పంట అంటే మనకు నీళ్లు లేకపోతుండే, గాలిలో తేమ శాతం లేకపోతుండే. ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా మన సిద్దిపేట జిల్లాలో ఫుల్ రిజర్వాయర్లు కదా. అంతగిరి, రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు మొత్తం చెరువులలో నీళ్ళే నిండి ఉంటున్నాయి. ఎండాకాలం కూడా నారాయణరావుపేట చెరువులు మంచి నీళ్లున్నాయి. దాంతో గాలిలో తేమ శాతం ఉంది కనుక మనకు కూడా ఈ పామ్ ఆయిల్ సాగు అనేది అనుకూలంగా అయింది మన జిల్లా. దానికి ఇప్పుడు ఒక 50,000 ఎకరాలు సిద్దిపేట జిల్లాలో పామ్ ఆయిల్ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మొన్న నంగనూరు మండలంలో దాదాపు 1,000 ఎకరాలకు రైతులు ముందుకు వచ్చింది. అందుకే రేపు నేను ఫస్ట్ వాళ్ళ మండలంలోనే పెట్టినా. ఫ్యాక్టరీ కూడా మన దగ్గరనే పెడుతున్నాం. ఇంకోటి పామ్ ఆయిల్లో ఏముంటుందంటే పాడి బర్రె లెక్క, నెల నెలకు పైసలు వస్తాయి. నెలకో కోత, గెలలు కొయ్యాలి అమ్మాలి, గెలలు కొయ్యాలి అమ్మాలి. ఏ నెల ఆ నెలకు పైసలు వస్తేనే ఉంటాయి. 12 నెలలు పైసలు వస్తాయి పామ్ ఆయిల్. ఎకరం మీద ఏడాదికి 150,000 వస్తాయి ఖర్చులు బొమ్మ. సో అది చాలా మంచి పంట ఉంది కనుక మీ దగ్గర కూడా రైతులు ప్రోత్సహించి స్టార్ట్ చేయండి. ఎవరికైనా ఉత్సాహం ఉంటే 4వ తారీఖు నాడు నంగనూరులో పెడతా ఉన్నాం. మీ ఏఈఓలకు చెప్తే తీసుకొస్తారు, మీ సర్పంచులు, మీ రైతు బంధు సమితి అధ్యక్షులు. మన సిద్దిపేట జిల్లాలో మండలంలో కూడా దాదాపు ఒక 400-500 ఎకరాలకు అప్లికేషన్లు వచ్చినట్టున్నాయి. అది ఫస్ట్ కమ్ ఫస్ట్. ఇతనం దొరకడం కష్టం ఉండదు, బాగా డిమాండ్ ఉంది. ఎవరు ముందు అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఇవ్వమంటున్నాం. అయితే పామ్ ఆయిల్లో మాత్రం 5 ఎకరాలకు తక్కువ పెట్టద్దు వీలైనంత వరకు. అన్నదమ్ములు కలిసి పెట్టుకున్నా సరే కానీ మినిమం 3 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే ఇంకా మంచిది. లేబర్ బాగా కలిసి వస్తుంది. 3 ఎకరాల పైన లేదా 5 ఎకరాలు ఉన్న రైతులు పెట్టుకుంటేనే వాళ్ళకి బాగా లాభం అవుతుంది అంటున్నారు. సో పామ్ ఆయిల్ కూడా మీరు బాగా ముందుకు వస్తే దానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం అందిస్తాం. ఫ్యాక్టరీ కూడా సిద్దిపేటలో పెడుతున్నాం. గవర్నమెంటే అగ్రిమెంట్ చేస్తుంది, గ్యారంటీగా మేము కొంటాము అని. ప్రభుత్వం నుంచే మీకు అగ్రిమెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ప్రభుత్వమే తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో ఇంకా బాగా డిమాండ్ ఉంటుంది కనుక పామ్ ఆయిల్ యొక్క తోటల పెంపకానికి కూడా రైతులు మరి ముందుకు వచ్చినట్టయితే తప్పకుండా మీరు లాభపడతారు. దానికోసం కూడా ప్రయత్నం చేయండి. ఆ పద్ధతుల్లో కొంత బాగా ప్రాక్టీస్ చేసుకొని లాభసాటి వ్యవసాయం చేసే దిశగా మనం రైతుల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం కూడా చేయాలి. నా రిక్వెస్ట్, ఈ వరి వెద సాగు పద్ధతుల్లో
ఖచ్చితంగా సిద్ధిపేట నియోజకవర్గంలో ఈ సంవత్సరం మన లక్ష్యం 20,000 ఎకరాలు 20,000 ఎకరాలు టార్గెట్ గా పెట్టుకుంటాం. ప్రతి ఏఈఓ గారు తమ క్లస్టర్ లో కనీసం 20 నుంచి 25% వెదజల్లే పద్ధతుల్లో ఈ వానకాలం మీరు తీసుకురావాలి. వెదజల్లే పద్ధతి మాత్రం మరి మీరు సర్పంచులు బాగా చొరవ చూపండి. రైతు బంధు సమితి అధ్యక్షులు ఆత్మ కమిటీ మీరు కూడా తిరిగి వచ్చే వారం 10 రోజులు అన్ని గ్రామాల్లో సమావేశాలు పెట్టి ఈ పొలాలు చూపించి రైతులతో మాట్లాడించి మంచిగా ముందుకు తీసుకుపోతే ఊరి మీద 40-50 లక్షలు మిగిలించిన వాళ్ళం అవుతాం మనం. పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మనం కూడా ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారితేనే రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు వరి వెద సాగు పద్ధతి మీద ఏదైతే మీటింగ్ పెట్టుకున్నామో దీన్ని దయచేసి రైతు సోదరులు మీ కళ్ళ ముందు ఉంది కదా, ఎక్కడిదో చెప్తే మీరు నమ్మరు. మన ఊర్లోనే మన లింగారెడ్డిపల్లిలో మన ఎల్లుపల్లిలో మన పెద్ద లింగారెడ్డిపల్లిలో ఇవాళ రైతులు చేసినప్పుడు మన కళ్ళ ముంగట మన రైతు చేసినప్పుడు మనం కూడా చేసి ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పద్ధతులను మనం అందిపుచ్చుకొని మీరందరూ కూడా లాభపడాలి, మీరందరూ బాగుపడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క మీటింగ్ పెట్టుకున్నాం. మరి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని అప్పనపల్లి గ్రామంలో ప్రమాదం జరిగిన హమాలి కార్మికునికి వైద్య ఖర్చులు ఐకేపీ వారే భరించాలంటూ సిఐటియు సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ డిమాండ్ చేశారు. కేంద్రంలో జరిగిన ప్రమాదానికి ఐకేపీ అధికారులే బాధ్యత వహించి అతని వైద్య ఖర్చుల నిమిత్తం పూర్తిగా ప్రభుత్వం వైపు నుంచి చెల్లించి మరియు అతని కుటుంబానికి పెద్ద దిక్కుగా రాజరెడ్డి ఉన్నారు. భవిష్యత్తులో ఎలాంటి పని కూడా చేసుకోలేని పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హమాలి కార్మికులకు ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు మరియు కార్మికులందరికీ ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకువచ్చి కార్మికులకు రిటైర్మెంట్ పెన్షన్ కూడా అందించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బత్తుల రాజు, కోంపల్లి భాస్కర్, సకినాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక మండలంలోని అనేక గ్రామాల్లో హమాలి కార్మికులు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తూ ఉన్నారు. మొన్న రాత్రి అప్పనపల్లి గ్రామంలోని హమాలి కార్మికుడు చిలుకోటి రాజరెడ్డి హమాలి చేస్తున్న క్రమంలో లోడు చేసిన తర్వాత లారీలో ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటే లారీలు ఉన్నటువంటి వడ్డ లోడ్ పూర్తిగా హమాలి కార్మికుని పై కూలి నడుము విరిగి కాలు చేతుకు గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి పని చేసుకోలేనటువంటి దీనస్థితికి దిగజారిపోయాడు. ఆ కుటుంబానికి కూడా పెద్ద దిక్కు అతనే కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలు ఆదుకోవాలి. ముఖ్యంగా ఐకేపీ కొనుగోలు కేంద్రం కాబట్టి ఐకేపీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మెడికల్ ఖర్చులు పూర్తిగా ఐకేపీ నుంచే భరించాలని చెప్పి సీఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆ గ్రామీణ స్థాయిలో అమలు చేస్తున్న కార్మికులు వెల్ఫేర్ బోర్డు తేవాలి, ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి అనేక డిమాండ్స్ చేసినా ప్రభుత్వానికి కనీసం చెల్లం ఉండట్లేదు. ఇట్లాంటి దారుణాల వల్ల కుటుంబాలకు తీవ్రమైన ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా వెల్ఫేర్ బోర్డు, ఇన్సూరెన్స్ పథకాలను ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. కరోనా ఉధృతి కారణంగా రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఇబ్బందికి గురవుతున్న అన్నార్తులకి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో గత 7 రోజులుగా నిత్యం సుమారు 150 మందికి పైగా భోజన వితరణ కార్యక్రమం చేపట్టారు. లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు, కరోనా బాధితులకు, వృద్ధులకు, పేదలకు ప్రతి నిత్యం ఆహార ప్యాకెట్లను అందజేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దిలీప్ శర్మ ఆధ్వర్యంలో ప్రతి నిత్యం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అజయ్, మార్గం వినయ్, నాగవర ప్రసాద్, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు బోడ బుచ్చిబాబు, సందీప్, సంతోష్, మూర్తి, లోకేష్, బీజేపీ టౌన్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. పైన పట్టుకోరు ఒకటి దాదా ఇచ్చాయి మాస్ మొత్తం పైకి పెట్టుకోరు పెట్టుకోరు
నా పేరు దినేష్ శర్మ. మా యాదాద్రి పట్టణంలో ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది పేదలు బస్ స్టాండ్లో అక్కడిక్కడ మేము అంటే వివిధ సేవా కార్యక్రమాలు చేద్దామని బయటికి వెళ్ళినప్పుడు ఎవరూ ఆహారం సరిగ్గా అందక బయట కనిపిస్తున్నారు. మా టీము మేమందరం కలిసి కూర్చొని మేము ఆలోచించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. మన వరకు అయినంత వరకు మనం రోజు సుమారు ఒక 100 మందికి 150 మందికి మనం భోజనం అందిద్దామని ఒక కార్యక్రమం అనుకొని నా స్నేహితులతో కలిసి కార్యక్రమం స్టార్ట్ చేసినాము. ఈ రోజుకి సుమారు 7 రోజులుగా మేము రోజు 150 మందికి మేము ఆహారం అందిస్తున్నాము. ఇప్పటివరకు మేము ఆహారం అందిస్తున్నప్పుడల్లా మేము చూసింది ఏంటంటే ఎవరో ఇక్కడి నుంచో బయట నుంచి వచ్చి వాళ్ళకి తెలియక ఇక్కడ ఇరుక్కున్న వారికి ఇక్కడ నిత్యం ఉండే ఈ యాచకులకి వారికి ఇట్లాంటి వారికి రోజు మా చేతుల నుంచి మేము మా భోజనం పెడుతున్నాం. ఇదే మా పట్టణంలో ఎవరైనా సరే ఆకలితో ఉన్నాము మాకు ఆహారం అందట్లేదు అని అనుకున్నవారు మాకు సంప్రదిస్తే మేము వారికి భోజనం వారి ఇంటి వద్దకు వచ్చి మేము అందియగలుగుతాం. ఈ కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా ఉన్న వృద్ధులకు కానీ ఈ యాచకులకు కానీ ఎవరైనా సరే కోవిడ్ పేషెంట్స్ కానీ వారికి ఆహారం కావాలనుకున్న వారికి మేము ఆహారం అందిస్తాం.